హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి, ప్లేలిస్ట్ కూడా క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చు అండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి 50 జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాం. సో జావా ఇంటర్వ్యూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ 50 జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో అవేంటో 1 by 1 స్లైడ్స్ అనేవి చూద్దాం. వాట్ ఈజ్ జావా? మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అసలు జావా అంటే ఏంటి? జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ డిజైన్ టు బి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, విచ్ మీన్స్ దట్ జావా ప్రోగ్రామ్స్ కెన్ రన్ ఆన్ ఎనీ డివైస్ విత్ ఏ జావా విర్చువల్ మిషన్. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ జావా? సో జావాలోని మెయిన్ ఫీచర్స్ అనేవి గురించి కూడా ఇంటర్వ్యూలో అయితే అడుగుతారండి. సో జావాలో మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఉప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ సింటాక్స్, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్, అండ్ ఏ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో జావాలో మనకి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ JDK జావా డెవలప్మెంట్ కిట్, JRE జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, JVM జావా విర్చువల్ మిషన్. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటని అడుగుతారండి ఇంటర్వ్యూస్లో. సో ఇక్కడ ఆన్సర్ అనేది మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ అన్ ఇంటర్ఫేస్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్టాటిక్ కీవర్డ్ ఇన్ జావా? నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫైనల్ కీవర్డ్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫైనల్ కీవర్డ్ ఒక పర్పస్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్ ఇన్ జావా, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్, స్ట్రింగ్ బిల్డర్ అండ్ స్ట్రింగ్ బఫర్. వాట్ ఈస్ ద ట్రై విత్ రిసోర్సెస్ స్టేట్మెంట్ ఇన్ జావా? ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ జావా. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. C++, జావా స్క్రిప్ట్, జావా, C#, పైథాన్. సో ఇక్కడ మనకి జావా కాబట్టి, సో జావాలో మెథడ్ ఓవర్లోడింగ్ గురించి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ జావా అలౌస్ ఏ క్లాస్ టు హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ఇన్ ది సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. అది నంబర్ కానివ్వండి, టైప్ కానివ్వండి, ఆర్డర్ కానివ్వండి. ది కంపైలర్ డిటర్మైన్స్ విచ్ మెథడ్ టు ఇన్వోక్ బేస్డ్ ఆన్ ద మెథడ్ సిగ్నేచర్. అండ్ వాట్ ఈస్ ద సూపర్ కీవర్డ్ యూజ్డ్ ఫర్ ఇన్ జావా? ఈ సూపర్ కీవర్డ్ అనేది జావాలో ఎందుకు యూజ్ చేస్తారు? సో సూపర్ కీవర్డ్ ఇన్ జావా ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ద సూపర్ క్లాస్. మీకు ఇన్హెరిటెన్స్ టాపిక్లో వస్తుందండి ఈ సూపర్ క్లాస్, పేరెంట్ క్లాస్ అంటే ఏంటి, చైల్డ్ క్లాస్ అంటే ఏంటి. సో ఇట్ కెన్ బి యూజ్డ్ టు కాల్ ద సూపర్ క్లాస్ మెథడ్స్, యాక్సెస్ ఫీల్డ్స్ అండ్ ఇన్వోక్ ది సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఎక్స్ప్లెయిన్ దిస్ కీవర్డ్ ఇన్ జావా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈక్వల్స్ మెథడ్ ఇన్ జావా? డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్ టు అండ్ డాట్ ఈక్వల్స్ ఇన్ జావా. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. సో ప్రీవియస్గా చెప్పాను కదా, ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, ఉప్స్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటి అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ ఇన్ జావా? ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాలిమార్ఫిజం ఇన్ జావా. సో ఇవన్నీ కూడా ఉప్స్ కాన్సెప్ట్లోకి వస్తాయండి, ఇన్హెరిటెన్స్ కానివ్వండి, పాలిమార్ఫిజం కానివ్వండి. అండ్ అనానమస్ క్లాస్ ఇన్ జావా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ త్రో కీవర్డ్ ఇన్ జావా? కాన్సెప్ట్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ జావా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ జావా? సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్లో వస్తాయండి ఇవన్నీ కూడా, బ్రేక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్, ఇవన్నీ కూడా కంట్రోల్ ఫ్లోలో వస్తాయన్నమాట. సో ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ జావాలో ఎలా యూజ్ అవుతుందంటే, ఏదైనా లూప్ యూజ్ చేసినప్పుడు, లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు ఆ ఇటరేషన్ని టెర్మినేట్ చేయడానికి అయితే ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ది బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు టెర్మినేట్ ద లూప్ ఆర్
స్విచ్ స్టేట్మెంట్స్ ఇన్ విచ్ ఇట్ అపియర్స్. ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ టు ఎగ్జిట్ ఏ లూప్ ప్రీమెచ్యూర్లీ. సో లూప్ని ఎగ్జిట్ చేయడానికి ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తారు. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంటిన్యూ స్టేట్మెంట్ ఇన్ జావా? ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ అండ్ ఇంటర్ఫేస్ ఇన్ జావా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డీఫాల్ట్ కీవర్డ్ ఇన్ జావా 8 ఇంటర్ఫేసెస్? జావా 8 ఇంటర్ఫేసెస్లో డీఫాల్ట్ కీవర్డ్ ఒక పర్పస్ ఏంటి? అండ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఇన్ జావా అండ్ హౌ ఇట్ కెన్ బి ఇట్ బి అవాయిడెడ్. సో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ జావాలో మనం ఎలా అవాయిడ్ చేస్తాము అండ్ ఈ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సూపర్ కన్స్ట్రక్టర్ కాల్ ఇన్ జావా అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫైనల్ మెథడ్ ఇన్ జావా? జావా మెమరీ మోడల్ JMM. సో ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ JMM. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వాలటైల్ కీవర్డ్ ఇన్ జావా? నెక్స్ట్ వాట్ ఈస్ టూ స్ట్రింగ్ మెథడ్ ఇన్ జావా యూజ్డ్ ఫర్? ఈ టూ స్ట్రింగ్ అనే మెథడ్ జావాలో ఎందుకు యూజ్ చేస్తారు? అండ్ పర్పస్ ఆఫ్ హ్యాష్ కోడ్ మెథడ్ ఇన్ జావా? హ్యాష్ కోడ్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారు? అండ్ కాన్సెప్ట్ ఆఫ్ కంపేరబుల్ ఇంటర్ఫేస్ ఇన్ జావా? క్లోన్ మెథడ్ ఇన్ జావా అండ్ కాన్సెప్ట్ ఆఫ్ అసెట్ స్టేట్మెంట్ ఇన్ జావా అండ్ ఈనమ్ ఇన్ జావా? అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్సియంట్ కీవర్డ్ ఇన్ జావా? అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సూపర్ కీవర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్? ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ జావా నేమింగ్ కన్వెన్షన్స్, ర్యాండమ్ క్లాస్ ఇన్ జావా, స్కానర్ క్లాస్ ఇన్ జావా, అబ్జర్వ్ డిజైన్ ప్యాటర్న్స్ ఇన్ జావా, ఫైల్ క్లాస్ ఇన్ జావా అండ్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఇన్ జావా, లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇన్ జావా 8. ఇది అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో యూజ్ చేస్తారండి ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి. సో ఈ జావా 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అండ్ ఏవైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ మీకు వచ్చి ఉండాలండి. సో ఎవరైతే జావా నేర్చుకుంటున్నారో, ఎవరైతే జావా కోర్స్ కంప్లీట్ అవి ఇంటర్వ్యూస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ 50 జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో అనేది వాళ్ళతో షేర్ అయితే చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మనం జాబ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.